కాళేశ్వరం అవినీతి పైన చర్చకు సిద్ధమా మా పార్టీ నుంచి ఇద్దరు వస్తారు దమ్ముంటే కేటీఆర్ హరీష్ రావాలి రాహుల్ ని విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదు రేవంత్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి దాంట్లో మాట్లాడిన మాటలు కాళేశ్వరం అవినీతి పైన చర్చకు సిద్ధమా అంటున్నారు కాళేశ్వరం అవినీతి మీద కాగ్ ఒక నివేదిక విడుదల చేసింది అంటే నివేదిక మీన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది మీరు దీని మీద వివరణ ఇవ్వాలి ఏ రకంగా మీరు ప్రతి సంవత్సరం దీన్ని మెయింటైన్ చేస్తారు 270 కోట్లు మెయింటెనెన్స్ కి కావాలి 11000 కోట్లు కరెంట్ బిల్లు కావాలి ఎట్లా మీరు ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తారు ఆల్రెడీ అప్పులు చేసి ఉన్నాయి అప్పులకు ఈఎంఐ కట్టాలి 13000 కోట్లు ప్రతి సంవత్సరానికి ఎట్లా చేస్తారని కాగ్ ఒక రిపోర్ట్ అడిగితే తలకాయ కింద మీద చేసుకొని పని చేస్తా ఉన్నారు ఎట్లా ఏం రాయాలని ఈ సందర్భంలో మనకి మొన్న ఈనాడులో మీరు గమనించే ఉంటారు ఈనాడులో ఒక వార్త వచ్చింది నేను మీకు కొంచెం డీటెయిల్ గా కొద్దిగా సమయం ఇవ్వండి దయచేసి ఇది తెలంగాణ ప్రజలకు అత్యంత ఉపయోగకరమైనటువంటి విషయం ఇది ఒక్క నిమిషం ప్లీజ్ ఇగో హా ఇది చూడండి ఈనాడులో 1వ తారీఖు రాశారు కాళేశ్వరం పైన ఎక్కువ చెప్పారు చూపిన ప్రయోజనాలకు వాస్తవాలకు మధ్య ఎంతో తేడా డిపిఆర్ లో ఆమోదించిన ఖర్చు 81911 కోట్లు తాజా అంచనా ప్రకారం 149317 కోట్లు ప్రాజెక్ట్ ఎక్కడ 81000 ఎక్కడ 149000 కోట్లు ఏడాది విద్యుత్ ఖర్చే 10000 కోట్లు ఒక సంవత్సరానికి ఎకరా నిర్వహణ వ్యయం 46364 అంటే ఒక ఎకరా పంటకు నీరు అందించాలంటే అయ్యే ఖర్చు ఎంత 46364 రూపాయలు నేను చెప్తున్న మాట కాదు ఈనాడులో వచ్చింది కొంత అథెంటిక్ ఉంటుంది కదా వీళ్ళు అంత ఈజీగా ఏదో పొలిటికల్గా కొంత ఇటు అటు ఉన్నా కూడా లెక్కల్లో అయితే క్లారిటీ ఉంటుంది ఇందులో వాళ్ళు చెప్తున్న లెక్కనే కేసీఆర్ కొంత అనుకూలంగా పనిచేస్తున్న రామోజీరావు చెప్తున్న లెక్కనే ఎకరా నిర్వహణ వ్యయం 46364 రూపాయలని కాగ్ చెప్పింది ఎత్తిపోతలపైన కాగ్ అధ్యయన నివేదిక దయచేసి వెయిట్ చేయాలి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరిగింది కేంద్ర జలసంఘం ఆమోదించిన డిపిఆర్ ప్రకారం 81911 కోట్లయితే తాజా అంచనా ప్రకారం 149317 కోట్లుగా మారింది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్లో 46.81% ఈ ఒక్క ప్రాజెక్టుకే అవసరమని కాళేశ్వరం పైన ఏడాది కాలంగా అధ్యయనం చేస్తున్న కాగ్ తన తుది నివేదికలో పొందుపరిచింది అంటే రాష్ట్రంలో మనం అందరం ఉపయోగించే విద్యుత్లో దాదాపు 50% కరెంటు ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ చేస్తే అయిపోద్దట చూడండిగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇందులోని ముఖ్య అంశాలు ఏమున్నాయి కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే ఒక టిఎంసి నీటితో 17668 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని డిపిఆర్ లో రాశారు కానీ ఇతర ప్రాజెక్టుల్లో ఒక టిఎంసితో 10000 ఎకరాలే చూపించారు కాళేశ్వరం కింద 169 టీఎంసీలను సాగునీటి కోసం కేటాయించారు ఆయకట్టుకు పరిగణలోకి తీసుకుంటే ఈ నీళ్లు ఖరీఫ్కే సరిపడవు అంటే రబీకి నీళ్లుండవు మత్స్య సంపద పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని చూపించారు విద్యుత్ ఛార్జీలను యూనిట్కు 3 రూపాయలుగా లెక్కగట్టారు కానీ ఎత్తిపోతల పథకాలకు యూనిట్ ధర 6.40 రూపాయలుగా ఉన్నది ఖర్చు లాభ నిష్పత్తి అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియోని 1.50గా పేర్కొన్నారు వాస్తవానికి అది 0.75 మాత్రమే సో ఇట్లా అన్ని అంశాలు రాశారు అదనపు టీఎంసీతో 28151 కోట్ల ఖర్చు ఉన్న 2 టీఎంసీలు ఎత్తిపోస్తుందకే దిక్కులేదాడ ఇంకా అదనపు టీఎంసీ కావాలని పెట్టిండు ఇక్కడ ఇంకొక విషయం నిన్న కేసీఆర్ ఒక రివ్యూ పెట్టిండు మొన్న ఏమని అత్యవసర సమయం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడే వర్షాలు లేనప్పుడే కాళేశ్వరం విలువేంటో తెలుస్తుంది ఇమీడియట్గా కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయాలన్నాడు అవును కదా మనం ముందు నుంచి ఏమంటున్నాం మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ నీ మల్లన్న సాగర్ 50 టీఎంసీలతో కట్టినావు కదా ఎందుకు ఆ 50 టీఎంసీలు నింపుతలేవని దాని వెనకాల భయంకరమైన వాస్తవం ఉంది ఒక్కసారి ఆ విషయాన్ని కాగ్ కూడా చెప్పింది ఒక్కసారి చూడండి ఇక్కడ ఏంటంటే ఇగో 50 టీఎంసీలతో జాగ్రత్తగా వినండి 50 టీఎంసీలతో చేపట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు ఎన్జీఆర్ఐ అధ్యయనంలో తెలిపింది సైస్మిక్ స్టడీస్ అంటే భూకంప ప్రభావం పైన అధ్యయనం చేయకుండానే పనులు చేపట్టారు ఒకవేళ గనక ఆ 50 టీఎంసీల నీటిని గనక కాలే ఆ మల్లన్న సాగర్లో నింపితే ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది అంటే భూకంపం వచ్చే అవకాశం ఉంది అక్కడున్న పరిసర గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది
ఇది నేను చెప్తున్న సర్వే కాదు ఇది కాగ్ తన నివేదికలో పొందుపరిచింది అంటే ఎలాంటి అధ్యయనం లేకుండా కమిషన్ల కక్కుర్తి కోసం దోపిడీ కోసం కేసీఆర్ మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కట్టిండి ఇది భయంకరమైన కుట్ర మరి ఎవర్ని చంపుదాం అనుకున్నాడు మరి ఎందుకు నింపుతలాడు 50 టీఎంసీలు అంటే ఎందుకే ఒకవేళ నింపితే కతం కాళేశ్వరం కోసం 87949 కోట్ల రుణాలను 7.8 నుంచి 10.9% వరకు వడ్డీతో తీసుకున్నారు అందుకే చెప్తున్నా మనం పర్సనల్ లోన్లు తీసుకున్నాడు తీసుకున్నాడు మీరు పర్సనల్ లోన్ బ్యాంకుకి ఫోన్ చేసి అడిగితే 10% 11% అంటారు ఇగో అట్లా తీసుకున్నాడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా నిధులు ఇచ్చినాయి అందుకే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వాళ్ళు విచారణ జరపడానికి ముందుకొస్తలేరు అయితే దీనికి కంటిన్యూషన్ నేను ఒక విషయం చెప్తా ఈ 50 టీఎంసీలు నింపితే భూకంపం వస్తుందని ఎప్పుడు చెప్పిరు ఒక్కసారి నేను మీకు చూపిస్తా ఈ ప్రాజెక్ట్ కట్టేటప్పుడే ఈ ప్రాజెక్ట్ ఆలోచన కేసీఆర్ చేసేటప్పుడే చాలా డీటెయిల్డ్ గా వన్ సెకండ్ హా ఒక్కసారి నేను మీకు చూపిస్తా అది ఆ బుక్ బుక్ తో సహా చూపిస్తా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది అంటే తెలంగాణ ప్రజలని ఏ రకంగా మోసం చేసిండు కేసీఆర్ అని చెప్పడానికి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకా అవసరం లేదు ఒక్కసారి వన్ సెకండ్ ఇది ఇది ఎప్పుడు రాసిరండి బుక్ 2000 అది కాళేశ్వరం స్టార్ట్ అయినప్పుడు ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు ఎత్తిపోతల తిప్పిపోతల కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రీ ఇంజనీరింగ్ భారీ ఇంజనీరింగ్ తప్పిదం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆనాడు రాసిన పుస్తకం ఇది ఆనాడు రాసిన పుస్తకం ఇగో వీళ్ళు ఇందులో చెప్పింది ఏంటి అంటే ఒక్కసారి మీకు ఇది ఇందులో పేజ్ నెంబర్ 56కి వెళ్తే పేజ్ నెంబర్ మీకు ఇది ఇది పుస్తకం క్లియర్గా అన్ని పాయింట్స్ అసలు ఈ ప్రాజెక్టు ఎక్కడ తప్పు ఎందుకు ఈ ప్రాజెక్టు కడుతున్నాడు కట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి ఎంత గుదిబండగా ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఈ ప్రాజెక్టు మారబోతున్నది అన్నది ఆనాడే చెప్పిరు వీళ్ళు ఒకసారి నేను మీకు అది చూపిస్తా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది వన్ సెకండ్ మల్లన్న సాగర్ 50 టీఎంసీల నిలువ మరో అవగాహన లేని అంచనా ఏం చెప్పింది ఇక్కడ కాగ్ ఏం చెప్పింది ఇక్కడ కాగ్ సైస్మిక్ స్టడీస్ అంటే భూకంప ప్రభావం పైన అధ్యయనం చేయకుండానే మల్లన్న సాగర్ కట్టిరు అని కాగ్ తన నివేదికలో పొందుపరిచింది ఇక్కడ వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఎంత అద్భుతం అంటే వీళ్ళు ఎప్పుడు చెప్పిరు ఈ లెక్కని వీళ్ళు ఎప్పుడు చెప్పిరు 2014-15లో ఈయన ప్రాజెక్టు రీడిజైన్ అన్నప్పుడే వీళ్ళు ఈ పుస్తకం రాశారు అందులో ఏం చెప్పారు గతంలో ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా మెదక్ జిల్లాలో అంటే ఇప్పటి సిద్దిపేట జిల్లాలో 1.50 టీఎంసీల సామర్థ్యంతో తడకపల్లి రిజర్వాయర్ను ప్రతిపాదించారు ఆ సామర్థ్యం చాలదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో గతంలో ప్రతిపాదించిన రిజర్వాయర్ ప్రదేశానికి కొంత ఎగువన మల్లన్న సాగర్ రిజర్వాయర్ చేపట్టారు దీని నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు రీడిజైన్లో భాగంగా 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం అంటే హైదరాబాద్లోని ట్యాంక్ మండ్ వద్ద ఉన్న హుసేన్ సాగర్ జలాశయం నిల్వకు సుమారు 60 రెట్లు హుసేన్ సాగర్ నిల్వకి మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట పొడవు సుమారు 25 కిలోమీటర్లు కట్ట ఎత్తు 40 మీటర్ల నుంచి 60 మీటర్ల వరకు ఉంటుంది అంటే 15 అంతస్తుల భవనం ఎత్తుతో ఈ ఎత్తు సమానం ఈ రిజర్వాయర్తో సుమారు 18,460 ఎకరాల భూమి నీట మునుగుతుంది అనేక గ్రామాలు ఈ జలాశయంలో మునిగిపోతాయి వందల కుటుంబాలు నిరాశ్రయులు అవుతారు అయితే ఇక్కడ తప్పిన లెక్క మల్లన్న సాగర్ నుంచే నీరు మిగిలిన అన్ని రిజర్వాయర్లకు సరఫరా అవుతుందని మొత్తం ఆయకట్టు నుంచి నీటి సరఫరా ఈ రిజర్వాయరే కీలకమని చెబుతున్నాడు మల్లన్న సాగర్ నీరు ఏ రిజర్వాయర్ నుంచి వస్తుందో దాని సామర్థ్యం ఎంతో ప్రభుత్వం చెబుతున్న మొత్తం ఆయకట్టు అవసరాలకు తాగునీటి పారిశ్రామిక అవసరాలకు ఇంకా మిగులు నీరు నిల్వకు ఈ సామర్థ్యం ఎంతవరకు సరిపోతుందో వీళ్ళు చూసుకోలే ఇదంతా మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అన్నది చూస్తే ఇదంతా ఒకసారి మనం పక్కన పెడితే
ఇగో ఇక్కడ రాశారు చూడండి, మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో మరో ప్రమాదం. మల్లన్న సాగర్ లాంటి భారీ రిజర్వాయర్ నిర్మాణంతో కొన్ని తీవ్రమైన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మల్లన్న సాగర్ సామర్థ్యం 50 టిఎంసీలు, అంటే హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ సామర్థ్యానికి సుమారు 60 రెట్లు. మల్లన్న సాగర్ కడుతున్న ప్రదేశంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద లీనమెంట్ ఉన్నదని సైంటిస్టులు చెబుతున్నారు. లీనమెంట్ అంటే భూగర్భంలో పగుళ్ళు. ఈ పగుళ్ళు మల్లన్న సాగర్ కట్టని ఆనుకొని సమాంతరంగా కుడలేరు వాగు మార్గం గుండా ఎగువ మానేరు వరకు విస్తరించి ఉన్నాయని ఈ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ సైంటిస్టుల ప్రకారం ఈ లీనమెంట్ కారణంగానే కుడలేరు వాగు ఏర్పడింది. ఈ లీనమెంట్ల లోతు సుమారు 300 నుంచి 400 మీటర్లు. ఒకవేళ ఈ పగుళ్లకు ఒకవైపు భారీ జలాశయం కడితే భవిష్యత్తులో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని వీరు ఆందోళన చెందుతున్నారు. అయితే బహిరంగంగా వచ్చి మాట్లాడడానికి వీరు ఇష్టపడడం లేదు. ఈ చిత్రంలో లీనమెంట్ ఎట్లా ఉందన్నది, ఇగో కుడలేరు వాగు వెంబడి ఉన్న లీనమెంట్, ఈ లైన్ అన్నమాట ఇదంతా కూడా, ఈ పగుళ్ళు ఇవన్నీ కూడా. ఈ పగుళ్ళకు ఆనుకొని మల్లన్న సాగర్ కట్టిండు. ఇక్కడ 50 టిఎంసీల నీళ్ళు నింపిండు అనుకో, భూకంపం వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఇదే వార్త, ఇదే విషయాన్ని కాగ్ తన రిపోర్ట్లో పేర్కొన్నది. ఒకవేళ నిజంగానే ఈ లీనమెంట్ కారణంగా భూకంపమే సంభవిస్తే లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు ఉన్నది. మరోవైపు ఈ లీనమెంట్ ఉండడం వల్ల మల్లన్న సాగర్లో నిల్వ చేసిన నీరులో ఎక్కువ శాతం లీకేజీల ద్వారా బయటకు వెళ్లే ప్రమాదం ఉన్నది. డిపిఆర్లో ఈ లీనమెంట్ల గురించి ప్రస్తావన లేదు. కొందరు మల్లన్న సాగర్ ప్రతిపాదించిన ప్రదేశంలో అతి దృఢమైన గ్రానైట్ రాయి ఉందని చెబుతున్నారు. గ్రానైట్ రాయి ఉన్నంత మాత్రాన పగుళ్ళు లేవనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రాణాలకు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన విషయం కాబట్టి దీనిపైన సమగ్రమైన భూగర్భ పరిశోధన చేసి నిర్ధారించాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా పైన చెప్పిన కారణాల దృష్ట్యా మల్లన్న సాగర్ వద్ద 5 టిఎంసీల కన్నా ఎక్కువ సామర్థ్యం గల రిజర్వాయర్ అవసరం లేదని స్పష్టమవుతున్నది. 50 టిఎంసీలతోనూ కట్టిండు. ఆయనదేం పోయింది, ఆయనదేం పోయింది అంటే ఎలాంటి అధ్యయనం లేకుండా, ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ ఆలోచించకుండా ఇలాంటి ప్రాజెక్టులు కట్టి ఎవరిని చంపుదామనుకుంటున్నాడు? ఇప్పుడు కేసీఆర్ ఆన్సర్ చేయాలి, ఎందుకు నువ్వు మల్లన్న సాగర్ 50 టిఎంసీలు నింపుతలేవయా? 10 టిఎంసీలకు మించాడ నీళ్ళే లేవు. సో ప్రజలారా, దయచేసి ఆలోచించండి. అందుకే